జగన్ గురించి మా చెప్పాల్సిన పని లేదు అమ్మా సూపర్ నో డౌట్ విన్నింగ్ ఏది ఎలక్షన్లు పెట్టుకోండి అసెంబ్లీ అని రద్దు చేసి పెట్టబోనండి విన్నింగ్ జనం ఎంత ఇంకా క్రేజ్ పోలేదు జగన్ మీద ఫస్ట్ నుంచి ఎలా క్రేజ్ ఉందో దాన్ని అట్నే కాపాడుకుంటూ వస్తున్నాడు ఎటువంటి ఇంతవరకు ఎటువంటి నెగిటివ్ థాట్ నేను ఎక్కడ వినలేదు చూడలేదు కష్టం అమ్మా ఎందుకంటే చాలా జనాలు పోలీసులు కేసులు కానీ అవినీతి కానీ రకరకాలుగానే ఉన్నాయి వాళ్ళ మీద దాని జనాలు అంత తొందరగా మర్చిపోయి మళ్ళీ ఓటేస్తారని నేనైతే అనుకోను లోకేష్ లైవ్లో మాట్లాడటం అనవసరం అతని గురించి మామూలుగా అయితే చాలా చెప్పచ్చు అతనికి ఏముందని ఒక సీఎం కొడుకు తప్ప అతనికి ఎటువంటి అర్హత లేదు ఎటువంటి అర్హత లేకుండా రెండు మినిస్టర్లు చేశాడు అసలు అక్కడ ఏం లేదు అతను ఫాలోయింగ్ లేదు ఒక ఓటు లేదు ఒక గెలుపు లేదు ఎటువంటిది లేకుండా రెండు పదవులు చేయటం అనేది మనకు అవమానం ఆంధ్ర ప్రజలకు నాకైతే అస్సలు ఏ క్వశ్చన్ లేదండి అంటే జనరల్గా ఎక్కడ చూసుకున్నా సరే అధికార పార్టీ ఇలాంటి చిన్న చిన్న ఎలక్షన్లన్నీ విన్ అవుతూ వస్తుంది అదొక కాజు కూడా ఉంది దీంట్లో అది పైపెచ్చు ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత నాకు అనిపించలేదు వినిపించలేదు చూడలేదు కూడా అంటారు కానీ ఒకసారి చూస్తే తెలుస్తుంది ఒక్కొక్కరి ఇంటికి తలుపు తడితే తెలుస్తుంది అంటారు కానీ ఒక తలుపు కొట్టాలి వాలంటీర్ వ్యవస్థ ఈరోజు ప్రతి ఒక్క వృద్ధుల దగ్గరికి ప్రతి ఒక్క అనారోగ్యం ఉన్న వాళ్ళ దగ్గర ఒక పెళ్లి గారి పిల్లల దగ్గరది లేదంటే ఇంకేదైనా సమస్య ఉన్న వాళ్ళకి ఒక వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుంది అనేది చూస్తే తెలుస్తుంది తప్ప మనం కూర్చొని మాట్లాడుకుంటే తెలియదు ఎందుకంటే రాజకీయాలు తగాదాలు తప్ప ఏమి లేదు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు రాజకీయం లేదు చంద్రబాబు నాయుడు లేదు ఎవరిదైనా పరిపాలన ఎవరైనా దోచుకునేవాళ్ళే ఎందుకు మీరు షూట్ చేయ మాకు అనవసరం షూట్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళి ఇది చేయలేదు తప్ప అసలు రాజకీయ నాయకులు సంబంధం లేదు ఇది ఎవడ బతుకు ఆడిదే రాజకీయ పరిపాలన ఎవడైనా దోచుకునేవాడే ఎవరికి పేదలకు పెట్టేవాడు కాదు మీరు షూట్ చేయి మాకు తీసేయండి ఎందుకు అనవసరంగా మేము ఏదో మాట్లాడుకుంటా నుంచున్నాం జగన్ గారి గురించి మీరు చెప్పండి మేము తెలుగుదేశం మాకు తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది అది ఓకేనా మా ఇష్టమే చెప్తున్నాను కదా మాది మా లోకల్గా మేము చెప్తే తెలుగుదేశం అంటే ఈసారి వచ్చేది జగన్ అని మాకు తెలిసిన వరకు వచ్చినా కూడా మా తెలుగుదేశం ఏం చేయలేదు అంతే ఏం చేయలేరు ఏం చేస్తారు వాళ్ళకి అధికారం ఉంటే ఏదైనా చేయగలుగుతారు అధికారం లేని దానికి ఏం చేస్తారు పార్టీ మీద అభిమానం అని కాదు ఏది కాదు ఏది ఇప్పుడు వాళ్ళు కళ్ళు కనబడటం లేదు కొంతమంది చెప్తున్నారు ఎవరికి ఇస్తున్నారు కొంతమందికి పింఛన్లు ఇస్తున్నారు పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకి బిల్డింగ్ల వాళ్ళకి పింఛన్లు ఇచ్చారు అవసరమా వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నారు అవసరమా పింఛన్లు ఇచ్చేది ఎవరికి లేనివాడికి ఇవ్వాలా ఉన్నవాడికే ఉన్నవాడికి ఇస్తున్నారు ఉన్నవాడికే ఇల్లు ఇచ్చారు లేనివాడికి ఇల్లు ఉందా ఇప్పుడు లేనివాడికి ఇల్లు ఇచ్చింది ఎవరు చూపించండి మీరు ఉన్నవాడికే ఇల్లున్నాయి ఇప్పుడు ఇల్లున్నవాడికే ఇల్లుంది ఇల్లు లేనివాడికి ఇల్లు లేదు ఇక్కడ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి